దేవుని అధికారం క్రింద బ్రతుకుటకు ఎందుకు నిర్ణయించుకోవాలి అని? దేవుని అధికారం క్రింద బ్రతకడానికి ఎందుకు నిర్ణయించుకోవాలి అంటే, మన ఆలోచనలన్నీ మన మనసంతా మన పాడు చేసే విధానమేన. ఎందుకనంటే మనకు తెలియకుండా అదృశ్యంగా సాతాన ఆధిపత్యం కింద ఉన్నాం. మన మనస్సుని తెలియకుండా సాతాను బంధించి పడేశాడు. పాపంలో నుండి లోకంలో నుండి బయటికి మనం రాలేము. ఇవన్నీ మనల్ని ఏం చేస్తాయి అంటే కష్టాల్లోకి, నష్టాల్లోకి, బాధల్లోకి, వ్యాధుల్లోకి, వేదంలోనికి తీసుకెళ్ళిపోతాయి, శాపాల్లోనికి తీసుకెళ్ళిపోతాయి, కుటుంబాల్లో డిస్టర్బెన్స్ తీసుకొస్తాయి, జీవితం అంత గందరగోళంలోకి తీసుకెళ్తాయి. తర్వాత వచ్చేటప్పటికి మనల్ని చివరికి ఇంకెందుకులే చనిపోదాం అనే భావంలో కూడా తీసుకెళ్ళిపోతాయి. ఇంతగా నష్టపరిచేటువంటి మనసు ఉంది కాబట్టి అందుకోసం అని చెప్పేసి దేవుని అధికారం క్రిందకు వచ్చినప్పుడు బాగుపడతాము అని దేవుడు ప్రేమించి రమ్మన్నాడు. కానీ ఆయనకు మనం వచ్చినందువలన లాభం రాదు, మనం వచ్చినందువలన ఆయన కోట్లు రాదు. భూమి ఆయనది, ఆకాశం ఆయనది, అందులో ఉన్న సమస్తం ఆయనది. కాబట్టి ఆయనకి ఏదో జరిగిపోద్దని కాదు మనం రమ్మనేది. ఆయన అధికారం క్రిందకు వచ్చినందువల్ల మన జీవితాలు బాగుపడతాయి, మన కుటుంబాలు బాగుపడతాయి, మనకు సంతోషం వస్తుంది, శాంతి వస్తుంది, సమాధానం వస్తుంది, నెమ్మది వస్తుంది, సమస్య నుండి తప్పించబడతాం. తర్వాత వచ్చేటప్పటికి ఆటంకాలు తొలగిపోతాయి. చాలా బెనిఫిట్స్ అనేవి మనకు ఉన్నాయి కాబట్టి మనల్ని ప్రేమించి రమ్మంటున్నాడమ్మా.